ఏపీలో మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందడి అధికార పార్టీలో అక్కడక్కడా అసంతృప్తి రాగాలు తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్ పీఠం టీడీపీకి చైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెడ్డి మైదుకూరు మున్సిపల్ పీఠం వైసీపీదే టీడీపీ కౌన్సిలర్ గైర్హాజరుతో అధికార పార్టీ కైవసం విశాఖ మేయర్ అభ్యర్థి ఎంపికపై రగడ తనకు పదవి దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధమైన వంశీకృష్ణ బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎంపిక వివాదం పదవిని అమ్ముకున్నారంటూ కౌన్సిలర్ శారద ఆగ్రహం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి సీఎం పై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవచ్చు కదా దళితుల ఫిర్యాదునే సిఐడికి ఇచ్చారన్న ఆర్కే దేశ చరిత్రలోనే ఇది ఓ అరుదైన ఘట్టం మున్సిపాలిటీలో 52 మంది మహిళలకు అవకాశం ఇచ్చామన్న సజ్జల టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు కీలక భేటీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తిరుపతి ఉప ఎన్నికలపై చర్చ రామాయపట్నం పోర్టును తీసుకోండి కేంద్రాన్ని కోరిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించం బాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందన్న బాలినేని జగన్ బెయిల్ మీద బయటలేరా బెయిల్ తెచ్చుకోవడం బాబు ప్రాథమిక హక్కన్న వర్ల రామయ్య నాపై అక్రమ కేసుల అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించా కేంద్ర సాయం కోరానన్న రఘురామకృష్ణం రాజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం ఉపాధ్యాయ సమస్యలపై పోరాడతానని హామీ సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సానంతరం తరలింపు దేవాంశ్ పేరిట శ్రీవారి అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం కుటుంబ సమేతంగా ఈ నెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న బాబు బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు 2,30,825.96 కోట్లు పద్దు చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అసెంబ్లీలో పాట పాడిన హరీష్ రావు ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది ఆర్థిక ఇబ్బంది అంటూనే 2,00,000 కోట్ల బడ్జెట్ ఎలా పెడతారన్న బట్టి బడ్జెట్ మేడిపండు చందంగా ఉంది లెక్కలు చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందేనని రఘునందన్ సెటైర్ బడ్జెట్ పుస్తకాలకే పరిమితం మూసీ నదికి కేటాయింపులు ఎటుపోయాయని ప్రశ్నించిన రాజాసింగ్ ఓడినా గెలిచినా ప్రజలతోనే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు గజ్వేల్లో కుప్పకూలైన మూడంతస్తుల భవనం తప్పిన పెను ప్రమాదం కరోనా మళ్లీ విజృంభిస్తోంది రోజుకు 50,000 పరీక్షలు చేయాలని తెలంగాణ హైకోర్టు సూచన టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ కమిషన్ దీది పార్టీ పేరుకు కొత్త అర్థం చెప్పిన నరేంద్ర మోదీ ఏడాదిలోగా టోల్ ప్లాజాలను తొలగిస్తాం జీపీఎస్ ఆధారిత వసూళ్లకు శ్రీకారం చుడతామన్న గడ్కరీ టీకా పంపిణీలో కేంద్రం దారుణంగా విఫలమైంది 2 నెలల్లో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ పై చిదంబరం నిరాశ
ఓడినందుకు మనస్తాపం. రెజ్లర్ బబితా ఫోగట్ సోదరి రితిక ఆత్మహత్య. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 585, నిఫ్టీ 163 పాయింట్లు లాస్.